సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ బాడీ లోషన్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడం ఎలా అనే పుస్తకం చదువుతూ ఉంటుంది. అది చదివి తన మనసులో మంచిగా ఈ పుస్తకం చదివి నెల రోజుల్లో ఎట్లాగైనా కోటి రూపాయలు కమాయించాలి అని అనుకుంటూ ఉంది. అప్పుడే తన దగ్గరికి చక్కెర సుజాత వస్తుంది. వచ్చి, చందు ఏం చేస్తున్నావే? పులిహోరలో నిమ్మకాయ పిసుకుతున్నానే, తా నువ్వు కూడా వచ్చి పిసుకుదు గాని. అది విన్న సుజాత షాక్ అవుతుంది. చంద్రకాంతంతో, అవునా, నేనింకా నువ్వు చక్కెర పొంగల్లో చక్కెర కలుపుతున్నావేమో అనుకున్నాలే అని కౌంటర్ ఇస్తుంది. అది విన్న చందు, ఏంది కౌంటరా? అయినా నీ ముందు బుక్ చదువుతున్నాను కదే, మళ్ళీ ఏం చేస్తున్నావే అడుగుతున్నావేంటే? ఏదో ఫ్రెండ్లీగా అడిగినలేవే, అయినా ఏం బుక్కే ఇది? నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడం ఎలా అనే బుక్కే ఇది. నువ్వు చూస్తూనే ఉండు, ఇది చదివి నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదిస్తానే అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అది విన్న సుజాత, అవునే చందు, ఇందులో రాసినట్టుగానే ఈ చదివిన వాళ్ళంతా కోటీశ్వరరాలు అవుతారానే అని అనుమానంగా అడుగుతుంది. దానికి చంద్రకాంతం, ఎందుకవరే నువ్వు నీ అయోమయం అనుమానాలు? అట్లగాదే, ఇప్పుడు గీ చదివిన వాళ్లే కోటీశ్వరులు అవుతూ ఉంటే గీ పుస్తకం రాసినోడు ఇంకెంత కోటీశ్వరుడు అయి ఉంటాడే? ఇంతకీ ఇది రాసినోడు కోటీశ్వరుడేనానే అని అడుగుతుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, ఇది చూడ్డానికి తింగర్ దానిలా ఉన్న మంచి పాయింటే చెప్పిందే, ఈ బుక్ లో ఉంది నిజమే అయ్యుంటే ఈ పాటికి ఈ పుస్తకం రాసిన వాడు ఎప్పుడో కోటీశ్వరుడు అయ్యేవాడు, కానీ అక్కడ గుడి ముందు కూర్చొని తను రాసిన బుక్కులు అమ్ముతూ ఉండేవాడు కాదు కదా. మంచిగా నెల రోజుల్లో కోటి రూపాయలు కమాయిద్దాం అనుకొని ముందు వెనక ఆలోచించకుండా ఈ పుస్తకం కొన్నా. 100 రూపాయలు వేస్ట్ అన్నమాట అని మనసులో అనుకొని బాధపడుతూ ఉంది. చంద్రకాంతం తనలో తాను ఆలోచిస్తూ ఉండడం చూసిన సుజాత చందుతో, ఏందే ఏమో ఆలోచిస్తున్నావు? అది ఏం లేదులే, గాని ఇంతకీ నువ్వు వచ్చిన పని చెప్పలేదు. ఓ అదా, యాక్చువల్గా అది అది గుర్తొచ్చింది, ఈ వారంలో మన మానస పెళ్లి కదే, ఓసారి వెళ్ళి కలుద్దామన్నావు కదా, అందుకే వచ్చిన. అరే అవును కదా, మర్చిపోయానే, పదా వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి మానస ఇంటికి వెళ్తారు. అక్కడ మానసని గదిలో అందరూ ఓదారుస్తూ ఉంటారు. అది చూసిన సుజాత చంద్రకాంతం మానస దగ్గరికి వెళ్తారు. మానస ముఖం మొత్తం నల్లగా బొగ్గులా తయారవుతుంది. అది చూసిన వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. సుజాత మానసతో, ఏందే మానస, మంచిగా చక్కెరలాగా తెల్లగా ఉండే నీ ముఖం గిట్ల బొగ్గులాగా నల్లగైందేందే అని అడుగుతుంది. దానికి మానస, ఏమోనే, ఎవరు ఒక ముసలావిడ వచ్చి నన్ను ఈ బాడీ లోషన్ పెట్టుకో, పెట్టుకుంటే మంచి గ్లో వస్తుందని చెప్పిందే, అది విని నిజమే అనుకొని వారం రోజులు ఆ బాడీ లోషన్ పెట్టుకున్నానే, అంతే నా మొహం ఇట్లా నల్లగా మారిపోయిందే అని చెప్పి బాధపడుతూ ఉంది. అది విన్న చంద్రకాంతం మానసతో, అయినా ఆమెవరో ముసలామె నీకు బాడీ లోషన్ ఇస్తే నువ్వెట్లా తీసుకున్నవే? అది ఆమె చనిపోయిన మా అమ్మమ్మ ఫ్రెండ్ అని చెప్పిందే, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ పెళ్లి గనక ఆగిపోతే మా అమ్మ నాన్న ఊర్లో తలెత్తుకొని తిరగలేరే అని బాధపడుతూ చెప్పింది. అది విన్న చంద్రకాంతం మానసని ఓదారుస్తూ, నువ్వు చెప్పిందంతా వింటుంటే నీ పెళ్లి చెడగొట్టడానికి ఎవరో కావాలని చేసినట్లున్నారే, సర్లే నువ్వేం బాధపడకు, నేను ఏదో ఒకటి చేస్తాను అని మానసికి ధైర్యం చెప్తుంది. అప్పుడు మానస చంద్రకాంతాన్ని హక్ చేసుకుని, ప్లీజ్ చందు, నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేవే, ప్లీజే అని బ్రతిమాలుతుంది. దానికి చందు, అరే నువ్వేం ఫిక్కర్ చేయకే, ధైర్యంగుండు నేనున్నాగా అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. చక్కెర సుజాత కూడా తనతో పాటు తన ఇంటికి వస్తుంది. చంద్రకాంతం ఇంటికి వెళ్ళి మ్యాజిక్ ల్యాంప్ తీసుకొని, తమ్ముడు జిన్నీ అర్జెంటుగా బయటికి రామ్మా,
నీతో జర మాట్లాడాలి అని జీనీని పిలుస్తుంది. అది చూసిన సుజాత మనసులో, ఏంది దీనికి పిచ్చిగిట్ల లేసిందా ఏంది, కా ల్యాంప్ తీసుకొని బయటికి రారా అంటుంది అని అనుకుంటూ ఉంది. అప్పుడు జీనీ మ్యాజిక్ ల్యాంప్ లో నుంచి బయటికి వస్తాడు. అది చూసిన సుజాత, అమ్మా దయా దయమే దయా కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి జీనీ చంద్రకాంతంతో, ఎవరక్క ఈ కామెడీ పీసు, అంత హైరాన్ అవుతుంది. దానికి చంద్రకాంత, ఇది నా ఫ్రెండ్ చక్కర్ సుజాతరా, నిన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే చక్కర్ వచ్చి పడిపోయింది అని అంది. చక్కర అన్న మాట వినగానే సుజాత వెంటనే లేచి, ఏంది చక్కర ఎక్కడే అని అడుగుతుంది. దానికి చందు, చక్కర కాదే చక్కర్, నీకు చక్కర్ వచ్చి పడిపోయావని చెప్తున్నా. ఓ అట్లనా, అమ్మో దయ్యమే ఇక్కడే ఉందే అమ్మో. ఏందక్క ఈమె మరీ ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అని అంటాడు. దానికి చంద్రకాంతం, దాని సంగతి వదిలేరా తమ్మి, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది నువ్వే సాల్వ్ చేయాలి అని జరిగిందంతా జీనీకి చెప్తుంది. అది విన్న జీనీ చంద్రకాంతంతో, చూడక్క నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సమస్యకి పరిష్కారం మ్యాజిక్ బాడీ లోషనే, అది పెట్టుకుంటే కొన్ని నిమిషాల్లోనే జనాలు అందంగా మారతారు. అయితే ఇంకా లేట్ ఎందుకురా తమ్మి, వెంటనే ఆ మ్యాజిక్ బాడీ లోషన్ ఇచ్చేసేయి. దానికి జీనీ, అది నా దగ్గర లేదక్క, మీ అత్తమ్మ దగ్గర ఉంది, ఎట్లాగైనా వెళ్ళి తీసుకో అని అంటాడు. అది విన్న చందు, అయ్యో ఇప్పుడు ఎట్లరా, ఇప్పుడు నేను వెళ్ళి అత్తమ్మను అడిగింది అనుకో, నేనేదో నా అత్యాస కోసం అడిగానని అనుకుంటుందేమో. ఏదైతే ఏంది, ఎప్పుడు నా స్వార్థం కోసం దొంగతనంగా తన వస్తువులు తీసుకునేదాన్ని, ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం ఆ మ్యాజిక్ బాడీ లోషన్ తీసుకుంటాను అని చెప్పి సూర్యకాంత గదిలోకి వెళ్తుంది. మెల్లిగా తన ట్రంక్ పెట్టెలో నుంచి ఆ మ్యాజిక్ బాడీ లోషన్ వెతుకుతూ ఉంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. చందుని చూసి, ఏందే మళ్ళీ ఏం దొంగతనం చేయడానికి వచ్చినవే అని అడుగుతుంది. అది విన్న చందు ఇక చేసేది ఏం లేక జరిగిందంతా సూర్యకాంతానికి చెప్తుంది. అది విన్న సూర్యకాంతం చందుతో, ఓసే నాకంతా తెలుసే, నువ్వు జనాలని మోసం చేస్తావంటే తిట్టేదాన్ని, కాని సాయం చేస్తానంటే ఎందుకు తిడతానే అని చెప్పి తనకి ఆ మ్యాజిక్ బాడీ లోషన్ ని ఇస్తుంది. ఇగో ఇదే మ్యాజిక్ బాడీ లోషన్, ఇది పెట్టుకోమను, నిమిషాల్లో తను తెల్లగా మారిపోతుంది. ఇంకొక విషయం, తను నల్లగా అవడానికి కారణం తన సవతి చెల్లె, తనకి మంచి అబ్బాయితో పెళ్ళైతుందని ఓర్వలేక ఆమె ముసలమ్మలా వేషం వేసుకొని గా బాడీ లోషన్ ఇచ్చింది అని చెప్తుంది. అది విన్న చంద్రకాంతం తనకి తన ఫ్రెండ్కి ఇంతగనం సాయం చేసిన సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని, థ్యాంక్స్ అత్తమ్మ చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. వెంటనే వెళ్ళి మానసకి ఆ మ్యాజిక్ బాడీ లోషన్ ఇస్తుంది. అది పెట్టుకున్న కొన్ని నిమిషాలకే మానస తెల్లగా మారిపోతుంది. అందరికి ఇదంతా చేసింది మానస సవతి చెల్లె అని చెప్తుంది. అలా చంద్రకాంతం తన ఫ్రెండ్ పెళ్లి ఆగిపోకుండా సాయం చేసింది. దాంతో మానస చంద్రకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్స్ చందు, సమయానికి దేవతలా వచ్చి నన్ను కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్. ఉడిగుడ్ల వ్యాపారి. ఒక ఊర్లో చంద్రకాంతం అనే ఆవిడ ఉండేది. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ, ఎదుటి వాళ్ల ఎదుగుదలని చూసి అస్సలు ఓర్చుకునేది కాదు. పక్క వాళ్ళని చూసి తానెప్పుడు వాళ్లకంటే గొప్పదానిని అవుతానా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఆమె భర్త నారాయణ చాలాసార్లు తనకి అలా ఉండకూడదు అని చెప్పినా సరే ఆమె వినిపించుకునేది కాదు. మొదట చెప్పినప్పుడు సరే అని తలూపినా ఆ తర్వాత ఎప్పటిలాగే చేసేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆమె భర్త నారాయణ వచ్చి, నన్ను అన్ని సిద్ధం చేసుకోమంటావా? అన్నీనా? అన్నీ ఏంటండి, దేనికోసం? నువ్వు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావంటే నాకు కోలుకోలేని దెబ్బ ఏదో తగులుతుందనే కదా. ఎందుకైనా మంచిది, అన్నింటికి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది కదా. మీకెప్పుడు నా మీద అపనమ్మకమే. అట్లా చేసినో మరి నువ్వు. ఏదో అదృష్టం తక్కువయ్యి ఒకటి రెండు సార్లు నష్టాలొచ్చాయి, ప్రతిసారి అలాగే అవుతుందా ఏంటి? మనకి నష్టాలొచ్చింది అదృష్టం తక్కువై కాదే, నీకు అత్యాస ఎక్కువయ్యి. అద్భుతంగా పాల బిజినెస్ నడుస్తూ ఉంటే ఒక్క రోజులో ఇన్కమ్ డబల్ చేస్తా అని లీటర్ పాలల్లో లీటర్ నీళ్లు కలిపినావు, ఏమైంది
దెబ్బకి బిజినెస్ మొత్తం దొబ్బింది. పాలు పల్చగా అయ్యేసరికి దొరికిపోయాం కానీ లేకుంటే డబల్ అయ్యేదా కాదా. పాలల్లో నీళ్లు కలిపితే పల్చగా అవ్వవానే ఏం మనిషివే నువ్వు. సరే గాని ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? అదా చెప్తాను కానీ చెప్పాక కాదనకూడదు. కాదనొద్దా? అయితే గిదేదో నన్ను నిండా ముంచే పనే అయి ఉంటది. ఖచ్చితంగా కాదనే అంటాను. ఏటో చెప్పు. కాదు అని అనను అని అనండి. అస్సలు అనను. ముందే చెప్తున్నా మళ్ళీ మాట మార్చొద్దు. అస్సలు మార్చను. మారిస్తే నువ్వు మళ్ళీ ఏదో బిజినెస్ అంటావు కదా, నాకు తెలీదా? కాదు అనే అంటాను. అయితే వినండి, నేను కోడిగుడ్ల వ్యాపారం చెయ్యకూడదు అని అనుకుంటున్నా అని అంది వెంటనే నారాయణ. వద్దు అని అన్నాడు చంద్రకాంతం. వద్దు అన్నారు అంటే చెయ్యమనే కదా. అయితే రేపే నేను కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెడతా అనేసరికి నారాయణ షాక్ అయ్యాడు. ఒసై ఒసై, నా ఉద్దేశం అది కాదే, నువ్వు నన్ను మోసం చేసినావు. నేనే చేశాను. సరే అని అనండి అన్నాను, వ్యాపారం చెయ్యను అని అడిగాను. సరే అంటే పోయేది కదా. మీరే వద్దు అన్నారు అంటే చెయ్యమనే కదా. ఇంకేం మాట్లాడకండి, మీ మాట అంటే మాటే. అవును, ఇప్పుడు కొడుగుట్ల వ్యాపారం చెయ్యాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే పొద్దున్నే పేపర్లో చదివాను, వైరస్ వచ్చిన వాళ్ళందరూ రోజుకొక కొడుగుడ్డు తినాలి అని. అప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. అవునా? మరి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? ఏముంది, ఇప్పుడు 100,000 ఇచ్చిన అతన్నే ఇంకొక 100,000 అడిగి పెట్టాను. రేపే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అంది. ఆ మాట విని నారాయణ మళ్ళీ షాక్ అయ్యాడు. చంద్రకాంతం చెప్పినట్టుగానే 100,000 అప్పు చేసి మరీ ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి ఒక షట్టర్ రెంట్కు తీసుకుంది. కోళ్ల ఫారం వాళ్లతో బిజినెస్ డీల్ మాట్లాడుకుని కోడిగుడ్లు తెప్పించుకుంది. ఒక ట్రాలీ ఆటో ఎంగేజ్ తీసుకుని అందులో కోడిగుడ్లన్నీ పెట్టి చుట్టుపక్కన ఊర్లో ఉన్న షాపులకి కోడిగుడ్లు సప్లై చేయాలి అని అనుకుని నారాయణ దగ్గరికి వచ్చి, మీకు ఆటో నడపడం వచ్చా? వచ్చు. ఇంకేంటి, వెంటనే ఆటో తీసుకుని చుట్టుపక్కల ఊర్లో ఉన్న కిరాణా షాపులన్నిటికీ గుడ్లు సప్లై చేసిరండి. ఏంటి, నేను వెళ్ళాలా? బిజినెస్ చేస్తా అన్నది నువ్వే, నేను కాదు. అబ్బా, ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బులు వేస్ట్ కదండి, ఎందుకు చెప్పండి? అదే మీరు గనక వెళ్తే మనకి మస్తు డబ్బులు సేవ్ అవుతాయి. గిసుంటి చిల్లర బాగానే పోగేస్తావే. సర్లే, వెళ్తా, ఏం చేస్తాను ఇంకా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అలా నారాయణ కూడా చంద్రకాంతానికి సాయం చేస్తూ ఉన్నాడు. 2-3 నెలలు గడిచింది. చుట్టుపక్కల ఊర్లో షాపుల్లో అందరికీ చంద్రకాంతం బిజినెస్ చాలా బాగా నచ్చింది. ఫ్రెష్ ఎగ్స్ అమ్ముతుందని, టైంకి ఇస్తుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. బిజినెస్ చాలా బాగా నడుస్తూ ఉంది. అది చూసి నారాయణ, అబ్బో ఏమో అనుకున్నా గానీ ఇప్పటికీ నువ్వు చేసిన ఒక్క పని సక్సెస్ అయ్యింది, లాభాలు బాగానే వస్తున్నాయి. మరేమనుకున్నారు, చూస్తూ ఉండండి, ఇంకా లాభాలు వస్తాయి. గుడ్, ఇలాగే ఉండాలి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే చంద్రకాంతంలో దాగి ఉన్న అత్యాస బయటికి వచ్చింది. మన ప్లాన్ ని అమలుపరిచే టైం వచ్చింది. ఈ రోజు నుంచి నో ఎగ్ సేల్. చుట్టుపక్కల ఒక్క గుడ్డు కూడా అమ్మడానికి లేదు. ఫారాల నుంచి ఎగ్స్ అన్ని అడ్వాన్స్ గా తెచ్చేసి గోడౌన్ లో పెట్టేస్తా. 1 నెల రోజులు గుడ్లు అమ్మకపోతే అందరూ ఎక్స్ ఎక్స్ అని అన్ని షాపుల్లో చూస్తారు. అప్పుడు మనం మార్కెట్లోకి